హాలిడేస్ వచ్చినాయి సమ్మర్ క్యాంప్స్ అనగానే చాలా మంది పేరెంట్స్ ఏంటంటే పెయింటింగ్ డాన్సింగ్ స్విమ్మింగ్ ఇట్లాంటివన్నీ నేర్పిస్తారు సో వీటితో పాటు హైదరాబాద్లో స్పెషల్ సమ్మర్ క్యాంప్ నడుస్తుంది సో అదేందో అది ఎక్కడుందో అనుకుంటున్నారో అది రవీంద్రభారతిలో ఆ క్యాంప్ ఏంటంటే ప్రాచీనమైన యుద్ధ విద్య అయిన కర్రసాము సో కర్రసాము ఎవరెవరికి నేర్పిస్తుంటారు ఏజ్ లిమిట్ ఏంటి అండ్ ఎంట్రీ ఫీజ్ ఏది ఎన్ని డేస్ పాటు ట్రైనింగ్ జరుగుతుందో ఒకసారి చూసేద్దాం ఇది ఎగ్జాక్ట్ ఎక్కడ అంటే రవీంద్రభారతి హాల్ ఉండే బ్యాక్ సైడ్ ఉంటుంది సో ఈ గ్రౌండ్ మనం చూస్తే అంతా కూడా సాఫ్ట్గా ఉండే ఎర్రమట్టితోటి ఫిల్ చేసిన గ్రౌండ్ సో ఎర్రమట్టిలోనే ఈ విద్య యుద్ధ విద్య అనేది నేర్పాలి నేర్చుకోవాలి అనే ఒక రూల్ అండ్ రెగ్యులేషన్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అది అండ్ మనకి ఆయుధ పూజ అనగానే మనకి ఖచ్చితంగా అందరికీ గుర్తుకొచ్చేది అంటే దసరా శరణ్ నవరాత్రులు సో ఆ టైంలో అయితే అందరికీ తెలుసు ఆయుధ పూజ చేస్తారు అండ్ చాలామందికి సెంటిమెంట్స్ కూడా ఉంటాయి సో అట్లే ఇక్కడ ఈ యుద్ధ విద్య గ్రౌండ్స్లో మనకి కర్రలు కత్తులతో పాటు ఆ చిహ్నంగా ఉండే జంబి చెట్టు సో జంబి చెట్టు కూడా ఉంటుంది సో ప్రతిరోజు కూడా స్టూడెంట్స్ వచ్చిన తర్వాత జంబి చెట్టుకు మొక్కిన తర్వాతనే ఇక్కడ యుద్ధ విద్య అనేది నేర్చుకోవడం జరుగుతుంటుంది సో ఇప్పుడు ఈ హాల్ దగ్గర మనం చూస్తుంటే ఇక్కడ కర్రసాము నేర్చుకునే వాళ్ళకైతే ఈ గ్రౌండ్ వెల్కమ్ చెప్తుంది అండ్ ఇక్కడ ఉండే గురువులు కూడా వెల్కమ్ చెప్తున్నారు సో ఒకసారి కర్రసాము నేర్పించే వాళ్ళతో అందుపాటు నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళతో కూడా ఒకసారి మనం మాట్లాడదాం హాయ్ అండి హాయ్ సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు సీతాఫలం అండి సో విమెన్ కే లియే కితాతక్ ఏ ప్రొటెక్టర్ సోచతే ఆప్ యే సెల్ఫ్ డిఫెన్స్ కే లియే బహుత్ అచ్చా హై ఇవే హర్ ఏక్ ఉమన్ కో ఆనా చాహియే హర్ ఏక్ లేడీస్ కో ఆనా చాహియే ఓకే సో చిల్డ్రన్ కో భీ ఆప్ సజెస్ట్ కర్నా చాహతే హై చిల్డ్రన్ కో భీ ఆనా చాహియే మోస్ట్లీ లేడీస్ కో జ్యాదా ఆనా చాహియే ఓకే సో ఇది సో వర్కింగ్ ఉమెన్స్తో మాట్లాడినా తర్వాత పిల్లలు ఉన్నారు పెద్దలు ఉన్నారు అసలు వితౌట్ నో ఏజ్ లిమిట్ చాలామంది ఇంట్రెస్టెడ్ ఉండే వాళ్ళందరూ కూడా వస్తున్నారు హాయ్ 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 ఐ ఫీల్ హ్యాపీ దట్ ఐఎమ్ లెర్నింగ్ ద న్యూ ఆర్ట్ అండ్ ద సర్ ఈజ్ వెరీ గుడ్ ఈజ్ టీచింగ్ అస్ విత్ పేషెంట్లీ వీఆర్ ఎంజాయింగ్ సో ఇది ఆర్ట్ నేర్చుకోవడం చాలామందికి ఇంట్రెస్ట్ ఎంజాయ్ అని కూడా చెప్తున్నారు సో ఇంకొంతమంది మాట్లాడదాం హాయ్ కర్రసాము వరకేనా లేదంటే కత్తిసాము కూడా ఏమైనా నేర్చుకుంటున్నారా కర్రసాము ఫస్ట్ నేను స్టార్టింగ్లో వచ్చేటప్పుడు కర్రసాములో ప్రొఫెషనలిజం చేశాను దాంట్లో సార్ నా పర్ఫార్మెన్స్ చూసి మెల్లమెల్లగా కత్తిసాము నేర్పించారు మాకు స్వోర్డ్ ఒక స్వోర్డ్ పట్టుకోవడానికి ఒక 3 kgs ఉంటుంది అందులో మనం తిప్పేటప్పుడు అది ఆ ఫోర్స్ తోటి అది అటు ఇటు పోతూ ఉంటుంది దాన్ని కంట్రోల్ చేయడం బేసిక్గా బ్యాలెన్స్ చేయడము ఇంపార్టెంట్ అని మన హ్యాండ్ ఫ్రీ అవ్వడము మన హ్యాండ్ పవర్ పెరగడము ఆర్మ్ పవర్ పెరగడము మంచిగా అనిపిస్తుంది అది బేసిక్గా అది దాని ఉద్దేశం అన్నట్టు అనిపిస్తుంది నాకు స్వోర్డ్ తిప్పడం ఒక క్షత్రియస్ తిప్పారు చూడు క్షత్రియస్ తిప్ప రాజుల కాలం నుంచి ఆ తరతరాల ఫీల్డ్ లో ఆ రాజుల కాలంలో అవన్నీ చూస్తుంటాం ఎగ్జాక్ట్లీ చదువుతుంటాం ఎగ్జాక్ట్లీ అప్పటి నుంచి తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని మనం కత్తిసాము మార్షల్ ఆర్ట్స్ చేయడము గర్వంగా అనిపిస్తుంది ఫీల్ యు ఆర్ ఇట్ పాస్ట్ అన్న హా ఐ యామ్ క్షత్రియ అనేసి ఐ యామ్ నాకు ఫీలింగ్ వస్తుంది ఓకే బ్యాటిల్ ఫీల్డ్ ఉన్నారు అనుకుంటారు ఆ టైం లో మీరు గ్రౌండ్ లో ఉంటే హా అంతే సో ఇది నేర్చుకునే వాళ్ళకి సంబంధించి మరి నేర్పించే గురువుతో కూడా ఒకసారి మనం మాట్లాడదాం సో అప్పుడే మనకు తెలుస్తుంది ఈ శిబిరం ఎన్ని రోజులు నడుస్తుంది అండ్ దీని ఎంట్రీ ఫీజు ఏమైనా ఉంటుందా లేదంటే ఎవరెవరు ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి అలౌ చేస్తారు అండ్ స్టార్టింగ్లో కర్రబట్ట కంటే ముందు వాళ్ళకి ఎట్లాంటి శిక్షణ ఇస్తారు రూల్స్ ఏంది రెగ్యులేషన్స్ ఏంది ఇట్లాంటివన్నీ తెలుసుకుంటారు ప్రాచీన యుద్ధ విద్య కర్రసాము కావచ్చు కత్తిసాము కావచ్చు ఈ రెండు అసలు హైదరాబాద్ వరకు ఎట్లా వచ్చినాయి అండ్ ఇక్కడ ట్రైనింగ్ ఎప్పటి నుంచి జరుగుతుంది ఎన్ని రోజుల వరకు కంటిన్యూ అయిపోతుంది అండ్ దీంట్లో జాయిన్ అవ్వాలంటే ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ అండ్ రూల్స్ ఉంటాయి ఇట్లాంటి విషయాలన్నీ తెలుసుకుందాం సో ప్రజెంట్ మనతో మామిడి హరికృష్ణ ఉన్నారు మాట్లాడు కత్తిసాము అంటే అది ఇప్పటి పిల్లలు ఈ జనరేషన్ వాళ్ళైతే టీవీలలో చూసుడో లేదంటే పూర్వకాలం అప్పుడు జరిగే బ్యాటిల్స్ రాజుల కాలంలో చూసుడే ఉంటుంది కానీ అట్లాంటి విద్య హైదరాబాద్ వరకు వచ్చింది అసలు ఎట్లా హైదరాబాద్కు ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే హైదరాబాద్లో ఆల్రెడీ అఖాడాస్ అన్న ఇప్పటికీ చాలా ఫేమస్ అంటే రెజ్లింగ్ అనేదేమో మనకు వస్తాదు కుస్తీ పోటీలు అనేదేమో ఈవెన్ ఆసియా గేమ్స్లో ఉంది తర్వాత ఒలింపిక్స్ గేమ్స్లో కూడా ఉంది అది వేరు అదొక పద్ధతి ప్రకారం ఉంటుంది కానీ సంప్రదాయ విధానంలో ఇది జరగడం అనేది ఇక్కడ ఉంది ఎక్కడ మనకు హైదరాబాద్లో ఉంది హైదరాబాద్లో ఇప్పటికీ కూడా వ్యాయామశాలలు అనే పేరుతో చాలా అద్భుతమైన సంస్కృతి కొంత అఖాడాలు ఉన్నాయి
సో ఇప్పటికీ కూడా దాన్ని పెంచి పోషించి పాటిస్తున్న వాళ్ళు యువకులు కూడా దాంట్లో జాయిన్ అవుతున్న వాళ్ళు వస్తాదు ట్రైనింగ్ తీసుకుంటున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో ఇది అది కూడా ప్రాచీనమైందే ప్రాచీనమైంది యుద్ధ విద్యలకు సంబంధించింది అదొక స్పోర్ట్ లాగా ఒక వినోద క్రీడలాగా ఒక శారీరక దారుఢ్యాన్ని ఆరోగ్యాన్ని అన్నిటిని మించి బలాన్ని చూపించడానికి చూపించే ఒక మెలకువతో కూడిన విద్యలాగా అది ఉంది సో అలాగే కట్టెసాముకు సంబంధించి కత్తిసాముకు సంబంధించిన విశేషాలు కూడా హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాలలో ఊళ్ళల్లో కూడా ఉన్నాయి అయితే అవి వేరువేరు కారణాల వల్లే కనుమరుగైపోయాయి అంతే సో వాటిని దీంట్లో ఏంటంటే ఇది ఇప్పుడు హైదరాబాద్కి ఎట్లా వచ్చింది అనేది ఒక పాయింట్ కానీ వాళ్ళకి ఫిజికల్ ట్రైనింగ్ కూడా కావాలనే ఉద్దేశంతో ఈ స్పేస్ని పెట్టుకున్నాం పెట్టుకున్నప్పుడు దాంట్లో భాగంగా ఈ కర్రసాము అయితే దట్ విల్ బి వెరీ యూజ్ఫుల్ అనేది ఒక అర్థమైంది దాంట్లో అప్పుడు ఆకుల శ్రీధర్ని ఇక్కడికి పిలిచి ఆయన సారథ్యంలో ఈ 40 రోజుల ప్రోగ్రామ్ డిజైన్ చేశాం సో ఇది మొత్తానికి కర్రసాము నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే చాలు సో నో ఏజ్ లిమిట్ నో ఫీ సో ఎవరికైనా వెల్కమ్ చెప్తుంది ప్రజెంట్ మనతోటి ట్రైనర్ ఆయన ఉన్నారు ఒకసారి మాట్లాడదాం ఆయన సో కర్రసాము అయితే పిల్లలు మంచిగా పట్టుకుంటే తిప్పేస్తున్నారు అసలు ఏజ్ గ్రూప్ ఏమైనా ఉందా ఏజ్ గ్రూప్ అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు 5 ఇయర్స్ ఉంటుంది తను అంటే దానికి బిఫోర్ ఒక 1 ఇయర్ నుంచి చేస్తుంది 4 ఇయర్స్ నుంచి చేస్తుంది కలిపిందంటే వాళ్ళకు ఏమీ ఇందులో బ్రెయిన్లో ఎటువంటి ఆలోచన ఎటువంటిది ఏమి ఉండదు మనం ఏం చెప్తే వాళ్ళు చేయగలుగుతారు కాబట్టి అక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి ఫస్ట్ కర్ర అనేది నుంచి ఆ భయం అనేది పోవాలి కర్ర మన తెలంగాణలో కట్ట అంటే కట్ట భయం అనేది పోవాలి అంటే కట్టతో కట్టతో ఆడుకుంటామంటే ఆడుకోవచ్చు కానీ కట్టతో తిప్పడం అనేది ఒక విద్య అది ఆ విద్య ఏంటంటే మరి అది కట్టసామంటం అంటే మనం తిప్పగలగాలి తిప్పగలగాలంటే ఈ చేతిలో వాళ్ళకి బలం ఉండాలి వాళ్ళకి అసలు ఈ చేతులు ఎలా ఉంటే సన్నగా చిన్నగా ఉంటే చిన్న పిల్లలు దానికి ఏజ్ లిమిట్ అనేది లేదు గతంతో పోలిస్తే ఇప్పుడు ఇంట్రెస్ట్ పెరిగింది ఆ యంగ్స్టర్స్లో ఈ కర్రసాము పైన అండ్ వర్కింగ్ ఉమెన్స్తో కావచ్చు అండ్ హౌస్ వైఫ్స్కి కూడా ఇప్పుడు హాలిడేస్ రావడంతో కొంత టైం దొరికింది సో వాళ్ళ నుంచి ఎట్లా ఉంది రెస్పాన్స్ అవును పెరిగింది ఇప్పుడు అమ్మాయిలకు చాలా అవసరం ఫిజికల్గా చాలా అవసరం ఎందుకంటే గ్రహణ శక్తి బాగా ఉంది గ్రహించే శక్తి బాగుంటుంది ఇందులో కేవలం సమ్మర్లో మాత్రమే ఉంటుందా సమ్మర్ అయిపోయిన తర్వాత కూడా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకు కంటిన్యూ నేర్పిస్తూ ఉంటారు సమ్మర్లో కాదు ఇది కంటిన్యూ ఉంటుంది ఇది యాక్చువల్గా ఒక 1 ఇయర్ సిలబస్ 3 నెలలు ఒక బేసిక్ 3 నెలలు ఇంకో స్టెప్ సెకండ్ 3 నెలలు ఇంకొక స్టెప్ 3 నెలలు ఇట్లా ఫస్ట్ కర్రలతో 3 నెలలు మనం అనుకుంటే మామూలుగా ఈ 45 రోజులు అనేది ఏంటంటే జస్ట్ వాళ్ళకి ఇది టచ్ చేసి చూపెట్టడమే తర్వాత కత్తులు తర్వాత విన్యాసాలు 3 నెలలు తర్వాత మంటలతో చేసే విన్యాసాలు పూర్తి ఒక ఫుల్ ఫెజ్డ్గా ఒక సిలబస్ మాదిరిగా ఉంటుందంట సో వాళ్ళకి క్యాంప్ నుంచి సర్టిఫికేట్స్ కానీ అట్లాంటివి కూడా ఏమైనా ఇస్తుంటారు సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మేము ఇంకా పకడ్బందీగా మా తెలంగాణ ప్రభుత్వం భాషా సంస్కృతి సంచాలకులు ఏం చెప్పారంటే దీన్ని సిలబస్లో భాగంగా ఒక 1 ఇయర్ పాటు ఫుల్ ఫెజ్డ్గా ఇక్కడ నేర్చుకుంటే రేపు పొద్దున అతనికి కానీ ఆమెకి కానీ అంటే ఒక అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఒక ఉపాధి అనేది కనబడుతుంది ఉపాధితో పాటు గుడ్ విల్ అనేది పెరుగుతుంది ఎందుకంటే ఈ ఈ విద్యను ఇంకొక 100 మందికి నేర్పుతున్నారంటే అది ఎంత గుడ్ విల్ అది దాంతోపాటు ఉపాధి కూడా పెరుగుతుంది రేపు పొద్దున స్కూళ్ళల్లో కూడా ఇది ఆత్మరక్షణ భాగంగా ఈ ఫిజికల్గా కూడా ఉండాల్సిన పరిస్థితి ఉంది నేను ఇప్పుడు కాలేజీలో పొట్టిశ్రీరామ్ తెలుగు విశ్వవిద్యాలయంలో నేను కాంట్రాక్ట్ బేస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను కానీ నాకు అది వచ్చిందంటే ఈ కట్టసామ వాళ్ళని వచ్చింది కట్టసామ ఎందుకు వచ్చిందంటే కట్టసామ అనే సబ్జెక్ట్ అందులో ఉంది అందులో ఉంది కాబట్టి నాకు వచ్చింది సో ఇది పురాతన ప్రాచీన 100 సంవత్సరాల నుంచి వస్తున్న కొన్ని సంవత్సరాలు అయితే కనుమరుగైపోయింది కనుమరుగైపోయినా మళ్ళీ ఇప్పుడు ఈ తరానికి పరిచయం చేస్తూ ఉచిత శిబిరాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి సో కర్రసాము పైన ప్రేమ ఉంటే చాలు ఆ కట్టె పట్టుకొని తిప్పాలన్న ఆసక్తి ఉంటే ఆ కాన్సన్ట్రేషన్ ఉంటే చాలు సో ఇక్కడ నేర్పించడానికి గురువులు అడిగి ఉన్నారు వచ్చే వాళ్ళకి అన్ని సదుపాయాలతో ఇక్కడుండే రంగస్థలం అయితే స్వాగతం పలుకుతుంది సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉచిత శిబిరం వాళ్ళకి కాన్సన్ట్రేషన్ ఉంటే అండ్ కర్రసాము కత్తిసాము నేర్చుకోవాలని ఉంటే చాలు సో ఇది కర్రసాము కత్తిసాముకు సంబంధించిన శిబిరాలు అండ్ రూల్స్ రెగ్యులేషన్స్ అండ్ ట్రైన్ పీరియడ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కెమెరా పర్సన్ శ్రీకాంత్ కావ్య V6 న్యూస్ హైదరాబాద్